అని చెప్పేవాళ్ళు. కానీ ఎక్కడ చెప్తారని చూస్తే ఎక్కడ విభజన చట్టం ఒకటి ఉందని, లేదా విభజన చట్టంలో ఇంకా పెండింగ్ సమస్యలు ఉన్నాయని ఎక్కడ ప్రస్తావించడానికి నిరాకరించారు. చెప్పలేదు ఎవరు, ఇలా అడగలేదు, ఆయన చెప్పట్లేదు. ప్రధానంగా పోలవరానికి సంబంధించి వారు చెప్పారు, పోలవరం 15,000 కోట్లు ఇచ్చారు, ఖర్చు అయిపోయింది. ఇప్పుడు పోలవరం పెండింగ్ 2 సమస్యలు, ఒకటి డయాఫ్రామ్ వాల్ దాని చుట్టూనటువంటి డ్యామేజ్ అయిన అంశం ఒకటైతే, ప్రధానమైన పెండింగ్ ఎక్కడ వస్తుంది, 152 అడుగుల ఎత్తులో మనం డ్యామ్ కట్టి నీళ్లు నిలిస్తే 100,000 మందిని నిర్వాసితులు అవుతారు, వాళ్ళని బదిలీ చేయాలి అక్కడి నుంచి. 30,000 కోట్ల, 20,000 కోట్ల, 10,000 కోట్ల అసంఖ్య ద్వారా నేను వెళ్ళను, ఇది మాది, విభజన చట్టం ప్రకారం వాళ్ళదే బాధ్యత. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి అధికారిక హామీ ఇవ్వలేదు. పోలవరం సహకరిస్తాను, ఏం సహకరించడం, డ్యామ్ క్యా. కాబట్టి ఇప్పుడు ఈరోజు సభలోనైనా 152 అడుగుల ఎత్తులో నీళ్లు పెడితే దానికి తగినటువంటి ఎంత నిర్వాసితులు ఉన్నారు దాన్ని మేము పరిష్కరిస్తాము, ఎంతనా కావచ్చు అమౌంట్, దానికి సంబంధించి ఏమీ చెప్పకుండా ఆయన ఆపేశాడు. ఇది ఒక కీలక అంశంగా మనకు విభజన చట్టానికి సంబంధించి వారు ఏం మాట్లాడారు. ఇంకా సమాచారం రైల్వే జోన్ గురించి కూడా చెప్పేశాడు. చాలా మంది ఇష్టం రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసిందని అనుమానం కూడా వస్తుంది. ఆయన ఉపన్యాసం చెప్పాడు సౌత్ జోన్ రైల్వే విశాఖపట్నం అని, ఇంతవరకు అదేమి దరిదాపుల్లో కూడా లేదు. కాబట్టి మోడీ గారు ఉపన్యాసం మొత్తం నాకు అనిపించింది జగన్ గారిని టార్గెట్ చేయడం ద్వారా, అంటే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ద్వారా కీలకమైనటువంటి ఆ అంశం తెలుగుదేశం పార్టీని సంతృప్తిపరచాలి, తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ పైన ఎక్కువ దృష్టి పెట్టారని నాకు ప్రధానంగా అనిపిస్తుంది. అది ప్రధానంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సభలో వ్యక్తం చేసిన అభిప్రాయాలుగా నేను చూస్తాను. ఇంకా సభలో మాట్లాడిన మిగతా వాళ్ళు కూడా, లోకేష్ గారు కూడా ఈరోజు చాలా బాగా మాట్లాడారు, మెచ్చుకోవాల్సదగ్గ విషయం. చాలా అద్భుతం, ఎంతకు మాట్లాడినంటే వరుసగాని పవన్ కళ్యాణ్ గారిని ఏమో అన్నయ్య అన్నాడు, వరుసకు పెద్దమ్మనేమో గౌడు అనేశాడు. అంటే ఓట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓట్లు కావాలనుకున్నాడేమో. చాలా బాగా రాజకీయంగా పవన్ లోకేష్ గారు కూడా చాలా అద్భుతంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఇంకా నాకు ఒక వ్యాఖ్య అయితే, ట్రాన్స్లేటర్ నాకు హిందీ సరిగ్గా అర్థం కాదు, మీరైనా చెప్పాలి. ట్రాన్స్లేటర్ చెప్పిన దాన్ని నాకు అర్థమైనంత మేరకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలబడింది, ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ లో నడుపుతున్నాడు, నాకేం అభ్యంతరం లేదు, ఆ విమర్శలు వైసీపీ సమా అని చెప్పుకుంటారు. ఇంతకు చంద్రబాబు నాయుడు గారికి ఏ రోల్ ఇచ్చారో నాకు అర్థం కాల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అగ్రగామి ఓకే, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఏ రోల్ చేశాడు, దాన్ని చెప్పకుండా దాచాడా, లేదా ట్రాన్స్లేటర్ సమస్య, లేదా భాష సమస్యను అర్థం కాదు. ఎందుకంటే సాయి గారు, మీరు మోడీ గారు ముగింపు సభ, ముగింపు అంటే నేను అనేది పొత్తు ఈ గొడవ అయిన తర్వాత, తెలుగుదేశం జనసేన ఈ మూడు విడిపోయిన తర్వాత, బీజేపీ నుంచి తెలుగుదేశం వచ్చేసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి గురించి 2 తీవ్రమైన వ్యాఖ్యలు నరేంద్ర మోడీ గారు చేశారు. ఎండ్ ఆఫ్ ద డే, 5 ఏళ్ల పరిపాలనంతరం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ కోసం కాకుండా సొంత హెరిటేజ్ కోసం పనిచేసినాడు, ఈ వ్యాఖ్యలు చాలా సీరియస్ గా చేశాడు. రెండోది సన్ రైజ్, ఎస్ఓఎస్ అన్న కాకుండా ఎస్యూఎస్ అన్న కోసం ప్రయత్నించాడు, ఈ 2 తీవ్రమైన ఆరోపణలు చేశాడు. అంటే మొదటి చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా తిరుగు